ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం సింగరేణిలో కొలువుల జాతర అంటూ మనకు వరుసగా సింగరేణిలో ఇంటర్నల్కి సంబంధించి అదేవిధంగా ఎక్స్టర్నల్ సంబంధించి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము ప్రతి ఒక్కటి అప్డేట్ చేసి చెప్తున్నాం. సో స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే సింగరేణిలో ఇంటర్నల్ జాబ్స్ అదేవిధంగా ఎక్స్టర్నల్ జాబ్స్లో 95% పోస్టులు లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, అదేవిధంగా 5% పోస్టులని నాన్ లోకల్స్కి ఇస్తున్నారు. అయితే చాలామందికి మరి లోకల్ క్యాండిడేట్స్ అంటే మరి తెలంగాణలో ఏ జిల్లాలు, మనకు తెలంగాణలో ఏ జిల్లాలు ఉన్నాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. సో మీకు ముందుగా 95% లోకల్కి ఇస్తారు, లోకల్ వాళ్ళకి 95%, నాన్ లోకల్ వాళ్ళకి 5% చూడడానికి మనకు రీసెంట్గా ఇంటర్నల్ క్యాండిడేట్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 133 పోస్టులు ఉన్నాయి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి. ఇక్కడ ఖచ్చితంగా ఇచ్చాడు చూడండి, ఏ క్యాండిడేట్ షుడ్ పొసెస్ ఎస్ఎస్సీ అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అండ్ హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఇష్యూడ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్. అంటే ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఐటీఐ చేసి ఉండాలి, ఆ ఐటీఐతో పాటు ఎన్సీవీటీ అంటే ఏంటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళే ఎలిజిబుల్, వాళ్ళు ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా ఆ ఎలిజిబిలిటీ మాత్రం సేమ్. మళ్ళీ మనకు 98ది రీసెంట్గా ఇచ్చారు, అది 15 ఏప్రిల్కి మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ కూడా అదే ఇస్తాడు, ఎందుకంటే 2021లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఐటీఐ కంపల్సరీ విత్ అప్రెంటిషిప్ ఉండాలి. మళ్ళీ చూడండి, ఇక్కడ 133 పోస్టులు ఉంటే లోకల్ వాళ్ళకి ఎన్ని అంటే 126 పోస్టులు లోకల్ వాళ్ళకి. దాంట్లో మళ్ళీ ఓపెన్ కేటగిరీ బీసీఏ బీసీబీ బీసీసీ అన్నీ స్క్రూటనైజ్ చేసి ఇచ్చాడు. సేమ్ మనకి ఇలాగే రేపు ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ వచ్చాక కూడా ఆ 98 పోస్టులని 95% ఎన్ని అవుతాయో చేసి అవి లోకల్ వాళ్ళకి ఇస్తాడు, మళ్ళీ 5% సీట్స్ అనేటివి ఇక్కడ నాన్ లోకల్ కింద ఇస్తారు. సో స్టూడెంట్స్, ఇదొక మంచి సువర్ణ అవకాశం ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో. బట్ ఇక్కడ కాంపిటీషన్ కూడా అంతే ఉంటుంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచే ప్రిపేర్ అవుతే మీరు ఆ జాబ్ను అనేది ఈజీగా క్రాక్ చేస్తారు. అంటే మీరు సింగరేణిలో ఇంటర్నల్ క్యాండిడేట్స్ అయినప్పటికీ మీకు కాంపిటీషన్ కూడా ఉంటుంది అక్కడ. ఆ కాంపిటీషన్లో మీరు సక్సెస్ కావడానికి మన సాయి మీద కోచింగ్ సెంటర్ మీకు జాబ్ వచ్చేంత వరకు మిమ్మల్ని ఆ రిటర్న్ టెస్ట్లో 100% మార్క్స్ తెచ్చుకునే రకంగా మేము మీకు ఇక్కడ కోచింగ్ అనేది ఇస్తాం. సో స్టూడెంట్స్, దానికంటే ముందు ఒకసారి మనం అసలు ఎవరు లోకల్ క్యాండిడేట్స్, ఏ జిల్లా వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ చెంది ఉంటారో మనకు ఈ సర్టిఫికేట్ ఇంటర్నల్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి. రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్, ద ఫాలోయింగ్ గైడ్ లైన్స్ విల్ బి ఫాలోడ్ టు ఇంప్లిమెంట్ ద స్పిరిట్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 యాజ్ అప్రూవ్డ్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్సీసీఎల్. రాష్ట్రపతి ఉత్తర్వులను 2018 ఆర్డర్ని బేస్ చేసుకొని ఎస్సీసీఎల్ కూడా ఇక్కడ వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏంటంటే లోకల్ అంటే ఈ జిల్లా వాళ్ళు లోకల్కి చెందిన వాళ్ళు అని చెప్పారు. ఏ జిల్లాలు అంటే కొమరంభీం అసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జన్గాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. ఈ జిల్లాల వాళ్ళు మీరు రెసిడెన్స్ లేదంటే బేస్డ్ ఆన్ మీ స్టడీ సర్టిఫికేట్ చూసుకొని వాళ్ళు ప్రూఫ్ అయితే మీకు 95% కోట అనేది ఉంటుంది స్టూడెంట్స్. సో చాలా ఇంపార్టెంట్, ఇదొక మంచి అవకాశం లోకల్ క్యాండిడేట్స్కి. అదేవిధంగా మీరు ఎక్స్ట్రాఆర్డినరీ చదువుకొని ప్రిపేర్ అయ్యి కూడా ఎవరైతే నాన్ లోకల్ వాళ్ళు కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా కూడా మీరు మీకున్న 5%లో ఒకటే సీట్ ఉన్నా కూడా అది మనకే సొంతం కావాలన్న రకంగా మీరు ప్రిపేర్ అయితే మీరు ఈజీగా అది కూడా కొట్టేస్తారు నాన్ లోకల్ క్యాండిడేట్స్. సరే, బట్ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రం ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఎవరెవరు లోకల్ క్యాండిడేట్స్ అంటే ఈ
ఏరియాకు సంబంధించిన వాళ్ళు, ఫాలోయింగ్ డిస్టిక్, ఇవన్నీ డిస్టిక్స్, ఆ డిస్టిక్ చెందిన వాళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఇది ఇంటర్నల్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ మనకి ఇక్కడ ఓన్లీ ఎక్స్టర్నల్లో చేంజింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్. ఇంటర్నల్ క్యాండిడేట్స్ అయితే 133, ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అయితే 98. మనము ఇది కూడా పేపర్లో చూసాం, ఇది ఎక్స్టర్నల్ క్యాండిడేట్ సంబంధించింది. చూడండి, ఐటీఐ ఎలక్ట్రిషియన్ కేటగిరీ 1లో మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? 98. ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ని, మనం ఎప్పుడు చూడొచ్చు అంటే, ఫర్ డీటెయిల్స్ అండ్ టు అప్లై ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.sccl-minds.com ఫ్రమ్ 15th April 2024 ఆన్వర్డ్స్. అక్కడ కూడా ఎక్స్టర్నల్ అయినప్పటికీ మనకి ఎలిజిబిలిటీ అదే ఉంటుంది, లోకల్ అంటే కూడా ఆ జిల్లా వాళ్ళే ఉంటారు. సో స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఇంటర్నల్లో 133 చూసుకున్నా, ఎక్స్టర్నల్లో 98 చూసుకున్నా, మనకు నిన్న ఒక పత్రికా ప్రకటన ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీళ్ళందరినీ, నాట్ ఓన్లీ ఎలక్ట్రీషియన్, మిగతా వాటిని కూడా ప్రతి ఒక్కరిని బేస్డ్ ఆన్ రిటెన్ టెస్ట్, ఒక వ్రాత పరీక్ష పెట్టి, ఆ వ్రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా, మళ్ళీ రిజర్వేషన్ల ఆధారంగా మీకు ఇక్కడ పోస్టింగ్ అనేది, అపాయింట్మెంట్ అనేది ఇస్తున్నారు. సో మనకిక్కడ కాంపిటీషన్ అనేది కనబడకుండా చాలా ఉంది. మరి ఆ కాంపిటీషన్లో మీరు నెంబర్ 1, మీకు జాబ్ రావడానికి మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి రేపటి నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. సార్ చెప్పారు, నేను కూడా నిన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రేపు మండే మనకు 18th March 2024 మార్నింగ్ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటిలో తప్పకుండా రండి, మీకు క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. ఎలాగైతే మనము గత 25 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులని వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్ళి వాళ్ళ గోల్ సాధింపజేశామో, రీసెంట్గా జూనియర్ లైన్మెన్ కావచ్చు, రీసెంట్గా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కావచ్చు, ఇంకా రీసెంట్గా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈసెట్ ఎగ్జామ్లో, తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్లో 1 నుంచి 10 ర్యాంకులు మొత్తము సాయి మీద కోచింగ్ సెంటర్ కోటికే రావడము, దానితో పాటు 100 ర్యాంక్స్లో 90% సీట్లు కూడా మన సాయి మీదకే వచ్చాయి. సో స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్డ్, ఒక మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నాం, మీకు ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి, ప్రతి టాపిక్లో క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ పెడుతున్నాం, ఆ ఎగ్జామ్ పైన మీకు మళ్ళీ డౌట్స్ రివిజన్ అన్నీ కూడా చేస్తున్నాం. సో మీరు ఇక్కడికి వచ్చి మేము చెప్తున్న క్లాసుని జాగ్రత్తగా విని నోట్స్ రాసుకొని ప్రిపరేషన్ చేయండి. టైం ఉంది కదా, మెల్లగా వద్దామనుకుంటే మాత్రం మళ్ళీ మనకంతా హర్రిబురి అవుతుంది స్టూడెంట్స్. సో దానికి సంబంధించి నేను ఇక్కడ చెప్తున్నాను, చూడండి, మనము సాయి మీద కోచింగ్ సెంటర్ కోటిలో రేపు అంటే 18th March 2024 రోజు మనము ఎక్స్క్లూసివ్ సింగరేణి ఎలక్ట్రీషియన్ కేటగిరీ 1కి మనము ఇక్కడ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను 2 నెంబర్స్ చెప్తున్నాను, మొబైల్ నెంబర్స్ 9246212138, అదేవిధంగా 9848692598కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి డీటెయిల్గా కూడా తెలుసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఇక్కడ మనము ఈ కోచింగ్ ఆఫ్లైన్లో ఇస్తున్నాం, అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఇస్తున్నాం. మరి ఆఫ్లైన్లో ఇస్తున్నప్పుడు యాక్చువల్ ఫీ వచ్చేసి 15,000, కానీ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ అందరం కూర్చొని డిసిషన్ తీసుకొని ఫస్ట్ 50 అడ్మిషన్లకి, మొట్టమొదటిగా వచ్చే 50 అడ్మిషన్స్కి 5,000 డిస్కౌంట్ కన్సెషన్ ఇస్తున్నాం. ఈ 5,000 కన్సెషన్ ఇవ్వడం వల్ల మీరు కేవలము 10,000 తోటే తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఈ ఆఫ్లైన్ కోచింగ్ వినడం వల్ల మీకు 10,000 తోటి మీకు ఇక్కడ కంప్లీట్ కోచింగ్ ఇస్తాం, అదేవిధంగా ఆన్లైన్, అదేవిధంగా మెటీరియల్, అదేవిధంగా ఫర్దర్గా మీకు ఇంకేమైనా జాబ్ సంబంధించిన ఐటీఐ బేస్డ్ ఉన్నా కూడా మీరు జస్ట్ సార్ వాళ్ళని కాంటాక్ట్ చేసేస్తే మీకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాం. ఇది ఆఫ్లైన్ అయితే, ఆఫ్లైన్ యాక్చువల్ ఫీజ్ 15,000, బట్ ఫస్ట్ 50 అడ్మిషన్స్కి మాత్రం 5,000 కన్సెషన్ తీసుకుంటున్నాం. సో మీరు జస్ట్ పే చేయాల్సింది 10,000 స్టూడెంట్స్. అదేవిధంగా ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తున్నాం, దానికి వచ్చేసి యాక్చువల్ ఫీ 10,000, ఇక్కడ కూడా ఒక ఫస్ట్ 50 అడ్మిషన్స్ అయ్యేంత వరకు 2,000 కన్సెషన్ ఇస్తున్నాం. సో మీరు పే చేయాల్సిందల్లా కేవలం 8,000, ఎందుకంటే కొంతమంది ఇంటర్నల్ క్యాండిడేట్స్ అడుగుతున్నారు, మేము జాబ్ చేస్తున్నాం ఆల్రెడీ, మేము అక్కడికి వచ్చి ప్రిపేర్ కావాలంటే మళ్ళీ మాకు లీవ్ అవన్నీ కష్టమవుతున్నాం, కాబట్టి మీరు ఎలాంటి
సందేహం వద్దు. మీరు అలాంటప్పుడు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోండి. ఆన్లైన్లో కూడా మీకు ఫుల్ డిజిటల్లీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. దానికి వీడియోస్తో పాటు దానికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్ పేపర్లు, దానికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్లు, ఇలా నెంబర్ ఆఫ్ టెస్ట్లు మిమ్మల్ని పెట్టుకుంటూ మిమ్మల్ని ఆ టాపిక్లో మేము పర్ఫెక్ట్గా తీర్చిదిద్దాం. సో స్టూడెంట్స్, ఎందుకంటే ఇట్లాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఈరోజే చూసాం, గ్రూప్ 1 కూడా సుమారు 400,000 అప్లికేషన్లు వచ్చాయి. అంటే ఒక పోస్టుకి అక్కడ 715 మంది. మరి ఇలాగే ఇంటర్నల్లో చూడడానికి 133 అన్నా కూడా అక్కడ మనం కాంపిటీషన్లో మాత్రం తక్కువకోవాలంటే, కాంపిటీషన్లో మనము గోల్ని రీచ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మనకంటూ ఒక ప్రిపరేషన్ చెప్పించే మనకంటే ముందు ఉండాలి. ఆ ప్రిపరేషన్ ఎవరో కాదు, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఆధ్వర్యంలో మీరు కానీ కోచింగ్ తీసుకుంటే 100% మీ గోల్ మీరు రీచ్ అవుతారు. సో స్టూడెంట్స్, ఇంకేమీ ఆలోచించకుండా ఇమ్మీడియట్గా రేపే ఆఫ్లైన్ వచ్చేవాళ్ళు ఆఫ్లైన్లోకి వచ్చేసేయండి రేపు మార్నింగ్ డైరెక్ట్గా. అదేవిధంగా ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్ ఫోన్ చేసేసి ఆ ఫీ పేమెంట్ అవన్నీ ఎలా ఉంటాయో డీటెయిల్గా తెలుసుకొని మీరు ఇమ్మీడియట్గా తీసుకొని మీ ప్రిపరేషన్ని చెయ్యండి. మీ ప్రిపరేషన్ని 100% సక్సెస్లో మేము మిమ్మల్ని తీర్చిదిద్దాం. అంతవరకు నేను ఇంకా మీకు సంబంధించిన అప్డేట్ చెప్తూనే ఉంటాం. సో స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.